హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవాలంటే ప్రజెంట్ ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మోడల్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు, అలాగే వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరు చేస్తారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుంది. ఒక ఇంటికి సివిల్ వర్క్ అనేది పూర్తయిన తర్వాత హౌస్ కి ఇంటీరియర్స్ చేపించుకోవటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి ఆ డిజైన్ చేయించుకోండి, మరొకరు వచ్చి మరొక డిజైన్ చేయించుకోండి, ఇలా రకరకాల సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే వీటిల్లో నుంచి మనకి బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్లు ఒక హౌస్ కి ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవడం చాలా ముఖ్యమైన పని. అలాగే విత్ అది బడ్జెట్ లో కూడా చేసుకోవాలి, ఇది మనకి ముఖ్యమైన పని. కాబట్టి ఇలా బడ్జెట్ లో మనకి ఇంటీరియర్స్ అనేవి చేసేవారు హైదరాబాద్ లో అయితే సోమశేఖర్ రెడ్డి గారు మనకి అందుబాటులో అయితే ఉంటారండి. మీరు ఎవరైనా హౌస్ ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో అయితే మాత్రం సోమశేఖర్ రెడ్డి గారికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వర్క్ అనేది చేయించుకోవచ్చు, అలాగే వర్క్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ మొత్తానికి 6,20,000 రూపాయల బడ్జెట్ లోనే ఈ హౌస్ కి మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్స్, అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్, మొత్తం వుడ్ వర్క్ అనేది చేసి ఇవ్వడం జరిగింది. ఇక మనం హౌస్ ఇంటీరియర్స్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే హాల్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే పైన ఫాల్ సీలింగ్ లో మనకి ప్రొఫైల్ లైట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయించండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫాల్ సీలింగ్ లో ప్రొఫైల్ లైట్స్ అనేవి యూస్ చేస్తున్నారు, అలాగే ప్రొఫైల్ లైట్స్ అనేవి సీలింగ్ లో ఇచ్చేసారండి. ఇక ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది చాలా అందంగా అలాగే మోడర్న్ లుక్ తో ఉండేటట్లు డిజైన్ అయితే చేస్తున్నారు. రెండు వైపులా లాంగ్ యూనిట్స్ అనేవి ఇచ్చేసి సెంటర్ లో మనకి టీవీ అనేది సెటప్ చేసుకునేటట్లు డిజైన్స్ తోటి మనకి చేయించడం జరిగింది. దీనికి యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే దీని పక్కనే మనకి చూసుకున్నట్లయితే ఒక పార్టీషన్ ఏరియా విత్ దానిలో మనకి ఆర్చి వచ్చే విధంగా మనకి డిజైన్ అయితే చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పార్టీషన్ ఏరియా దీనికి యూస్ చేసింది వచ్చేసి మనకి వుడెన్ లుక్ వచ్చేటట్లు మనకి దీనిలో డిజైన్ అయితే ఇచ్చారు. దీన్ని దాటి అవతలకు వస్తే ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చూడవచ్చు. దీనిలో కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే తీసుకున్నారు అనమాట. అలాగే ఈ చివర వచ్చేసి మనకి క్రోకరీ యూనిట్ అనేది డిజైన్ చేశారండి. ఆ యొక్క క్రోకరీ యూనిట్ కూడా మీరు ఇక్కడ విండో పక్కన అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక దీనికి ఫ్రంట్ సైడ్ లో మనకి ఏంటంటే కిచెన్ ప్లస్ మనకి పూజా షెల్ఫ్ అనేది ఒకటి డిజైన్ చేశారండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి పూజా షెల్ఫ్ అయితే వస్తుంది. సపరేట్ రూమ్ అనేది ఏం లేదు, పూజా షెల్ఫ్ అనేది ఒక పక్కగా ఇచ్చారు. దాని పక్క నుంచి కిచెన్ అయితే మనకి స్టార్ట్ అయ్యేటట్లు డిజైన్ అయితే చేశారండి. ఇందులో మనకి సిఎల్సి కటింగ్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి డిజైన్ అయితే చేయించడం జరిగింది. పూజా షెల్ఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చండి. లోపల వచ్చేసి మనకి నామాలు అలాగే శంకు చక్రాలు మధ్యలో ఓం షేప్ వచ్చేటట్లు మనకి డిజైన్ అయితే చేయించి లైటింగ్ తోటి చాలా ఎక్సలెంట్ లుక్ ఉండేటట్లు ఈ పూజా షెల్ఫ్ ని డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇది మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. కింద ఒక ర్యాక్ వచ్చే విధంగా మనకి డిజైన్ అయితే చేశారు. ఇక దీని పక్క నుంచి మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుందండి. కిచెన్ లో మొత్తం మనకి యాక్రిలిక్ అనేది యూస్ చేయడం జరిగింది. అంటే మొత్తం లోపల వచ్చేసి మొత్తం ఫ్రేమ్ వర్క్ అనేది చేశారండి. ఫ్రేమ్ వర్క్ విత్ సిమెంట్ షెల్ఫ్లు అయితే చేయడం జరిగింది. దానికి పైన మనం వాళ్ళు ఫ్రేమ్ అనేది కొట్టుకొని అప్పుడు దానికి ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ అనేది యూస్ చేసి ఈ విధంగా లుక్ అనేది వచ్చేటట్లు మనకి తీసుకురావడం జరిగింది అనమాట. దీనికి యొక్క కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చండి. వైట్ అండ్ మనకి గ్రీన్ కలర్ అనేది యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు యాక్రిలిక్ కబోర్డ్స్ అనేవన్నీ మనకి చేయించడం జరిగింది అనమాట. అలాగే మనకి బెడ్రూమ్స్ కు వెళ్లే దగ్గర ఇక్కడ ఒక మిర్రర్ అనేది డిస్ప్లేకి అయితే డిజైన్ చేయడం జరిగిందండి. దీనిలోనే మనకి లైటింగ్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఈ యొక్క డిజైన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ మిర్రర్ కి బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేసిన టైల్స్ యొక్క డిజైన్ కూడా మనకి ఎంబోజింగ్ టైల్స్ అనేవి యూస్ చేసి డిజైన్ అయితే చేయించడం జరిగింది. కబోర్డ్స్ కూడా మనకి క్రోకర్ యూనిట్ లో యూస్ చేసిన డిజైన్ నే యూస్ చేశారనమాట. ఇక ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే వస్తుందండి. బెడ్రూమ్ లో మనకి వార్డ్రోబ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విండో పక్కనే మనకి మొత్తం వార్డ్రోబ్స్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారు. దీనికి గోల్డ్ డ్రాప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డిజైన్ కింద అప్లై చేయడం జరిగింది అనమాట. ఇక రైట్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్టడీస్ టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఫోల్డింగ్ టేబుల్ కింద మనం యూస్ చేసుకునేటట్లు దీన్ని ఇచ్చారనమాట. దీనిపైన రెండు ర్యాక్స్ ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా మీరు చూడవచ్చు. ఇక పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ఇందులో యూస్ చేసిన రూఫ్ లైట్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ డిజైన్స్ తోటి ఎక్సలెంట్ లుక్ అవుట్పుట్ అనేది వచ్చేటట్లు డిజైన్స్ అయితే చేయించడం జరిగింది. క్లాస్ లుక్ అనమాట, చాలా క్లాస్ గా ఉండేటట్లు డిజైన్ అనేది చేశారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. బెడ్రూమ్ లో కనుక మనకి డిజైన్స్ అనేవి ఈ విధంగా చాలా సింపుల్ గా ఉండేటట్లు
డిజైన్ అయితే చేసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి, దీని పక్కన మరొక బెడ్రూమ్ అయితే చేశారనమాట డిజైన్. అది కూడా నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇక డోర్స్ అలాగే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ గా అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు. మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇదైతే వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మంచి కలర్ కాంబినేషన్స్ తోటి చిల్డ్రన్స్ కి అట్రాక్షన్ వచ్చే విధంగా డిజైన్ అయితే చేయించడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా అదే విధంగా ఉండేటట్లు తీసుకున్నారండి. ఇందులో కూడా మనకి ఒక డోర్ బాల్కనీ ఏరియాలోకి వెళ్ళడానికి మనకి ఒక ప్రొఫైల్ డోర్ ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అల్యూమినియం డోర్ అనేది చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఎదురు వచ్చేసి వెల్వేషన్ గ్లాస్ ఉండేటట్లు డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇందులో ఒక షెల్ఫ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక స్టడీ టేబుల్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అండి. చిల్డ్రన్స్ ఉండే ఒక బెడ్రూమ్ ని ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకునే విధంగా ఇక్కడ డిజైన్స్ అనేవి చేయించారు. అలాగే ఇదే బెడ్రూమ్ లో మరొక డ్రెస్సింగ్ యూనిట్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ చివరిని ఇచ్చారు చూడవచ్చు. డ్రెస్సింగ్ యూనిట్ దానికి మిర్రర్ అనేది మనకి ఇక్కడ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్ గా మీరు చూసారు కదా ఈ డిజైన్స్, ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ కి అలాగే కిచెన్ లో యాక్రిలిక్ యూజ్ చేశారు. ఇవి మొత్తం మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఫ్రేమ్ వర్క్, అలాగే ప్రొఫైల్ లైట్స్, సీలింగ్స్ లో అలాగే రూఫ్ లైట్స్, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మనకి ఓవరాల్ గా డిజైన్ అయితే చేయించడం జరిగింది. మొత్తం కూడా బడ్జెట్ లోనే 620,000 రూపాయల బడ్జెట్ లోనే ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. వర్క్ చేసిన వారు వచ్చేసి సోమశేఖర్ రెడ్డి గారు. వీరు వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో మాత్రమే ఇంటీరియర్స్ వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది. మీకేదైనా ఈ ఇప్పుడు మీరు చూసిన ఈ డిజైన్స్ కి సంబంధించి మీరేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, లేదా మీరేదైనా హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో అయితే మీరేదైనా వర్క్ చేయించుకోవాలన్నా సరే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీరి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి. అక్కడ నుంచి చూసుకొని కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.